ఈ మధ్యన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల మీద చాలామంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అదేంటంటే దాంట్లో ముఖ్యంగా ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి రెట్లకి ఇప్పటి వరకు 500 మందికి పైగా పదవులు కట్టబెట్టారని చెప్పేసి సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఇంకో చోట కానీ చాలా తప్పుడు ప్రచారం చేస్తున్నారండి. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నేను వైఎస్ఆర్సీపీ కాకపోవచ్చు కానీ కనుకని మనం నిజాలు మాట్లాడుకోవాలండి. మనం నిజాలు మాట్లాడుకోవాలంటే ఇప్పుడు కాపు కార్పొరేషన్కి చైర్మన్ ఎవరండి? కాపులే కదా. బీసీ కార్పొరేషన్కి చైర్మన్ బీసీలే. ఎస్సీ కార్పొరేషన్కి, అలానే బ్రాహ్మణ్ కార్పొరేషన్కి, వక్ఫ్ బోర్డ్ ఆస్తులకి, వైశ్య కార్పొరేషన్కి, వీటన్నిటికీ ఈ కుల కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో ఆ కుల కార్పొరేషన్కి ఆ కులపంలో కదా చైర్మన్గా పెట్టారు. ఇంతకు మించి ఏం కావాలండి మీకు? ఇంతకు మించి మీ బతుకులకి ఏం కావాలి? వాళ్ళు ఇచ్చిందే తీసుకోవాలి. 500 మందికి ఇచ్చారంటే ఇంకో 100 మందికి మహా అయితే ఈ 5 ఏళ్లలో తన పవర్లో ఉన్నంతకాలం 1000 మంది రెట్లకి ఇస్తారు. మీరు ఏమైనా చేయగలుగుతారా? మీకు వేసింది ఏదైతే ఉందో, మీకు విధించింది ఏదైతే ఉందో దాంట్లో చూసి అదుగు చూసారా? మన బీసీ కార్పొరేషన్కి మన బీసీఓడే ఉన్నాడు, మన కాపు కార్పొరేషన్కి మన కాపుడే ఉన్నాడని చెప్పేసి జబ్బులు తెచ్చుకుంటూ అలా బతికేయాలి అంతే. దానికి మించి 500 మందికి ఇచ్చారు, 600 మందికి ఇచ్చారని చెప్పి ఎందుకండి ఏడుపులు ఎందుకండి? అలా తప్పండి, అలా తప్పుడు పరిసరాలు చేయకండి. అది మీకు ఇచ్చేది మీకు విధులు చేశారు కదా, మీకు మీ బొచ్చులు వేసారు కాబట్టి అది చూసుకునే మనం మహాప్రసాదంగా ఆడి కడుపు నొప్పి పడితే మనం బాధపడిపోవాలా, ఆడు బలిసిపోతే అబ్బో మా వాడు బలిసిపోయాడని చెప్పేసి మనం సంకల్పం తీసుకోవాలి అంతే. అంతేకాని తప్పుడు ప్రచారం మాత్రం చేయకండి. ఆయన ఆంధ్రప్రదేశ్లో ఏ కార్పొరేషన్ పనిచేస్తుందో పనిచేయలేదు మనకు తెలియదు, కానీ అన్అఫీషియల్గా రెడ్డి కార్పొరేషన్ మాత్రం పనిచేస్తుందని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. ఏమో అది నిజమేమో, అదే నిజమై ఉండొచ్చు, కానీ మిగతా కులాలకి అన్యాయం చేశాడు మాత్రం తప్పుడు ప్రచారాలు చేయొద్దండి. ఏ కుల కార్పొరేషన్కి ఆ కుల పొలం పెట్టాడు కాబట్టి బాగా చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ.